అందరికీ నమస్కారం. మన జొయ్యిపేట చరిత్రను ఒక తీరరాస్తున్న మన ప్రేమ్ కుమార్ సార్ గారికి, మరియు డైరెక్టర్ గారికి, మరియు డైరెక్టర్ అయిన హీరో వారికి నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం. మన నచ్చిన వచ్చాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా మన దగ్గర జాతి రత్నాలు సినిమా తీయడం జరిగింది. అది కూడా చాలా ఫేమస్ అయ్యింది. అదేవిధంగా ఇప్పుడు ఇంకో సినిమా కూడా రేపు 9వ తారీఖున రిలీజ్ అవుతుందని మనకు తెలియడంతో రావడం జరిగింది. కొంచెం వాళ్ళని కూడా సందేహం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మరి నమస్కారం వచ్చేటండి. యూట్యూబ్ ఛానల్ అని యోగా ఛానల్ మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. నా పేరు వస్తుంది సతీష్. థ్యాంక్ యూ. ప్రేమ్ కుమార్ వెంకటేష్. థ్యాంక్ యూ సార్. కృష్ణమూర్తి. అయితే ఇప్పుడు రేపు 9వ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం మాకు తెలియడంతో మేము దగ్గర రావడం జరిగింది. ఎట్లా ఉంటుంది సినిమా, ఈ ఏ యాంగిల్ ఉంటుంది? ఇక్కడ జాతీయ రత్నాలు అంటే జోగిపేటలో చాలా ఫేమస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సినిమా కూడా ఎట్లా ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ఇది ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ అండి. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. వచ్చిన ఆడియన్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. తప్పకుండా వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఎట్లా ఏ యాంగిల్ ఉంటుంది? అంటే ఇప్పుడు ఉదాహరణ జాతీయ రత్నాలు అంటే మన తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్ర నుంచి కూడా చాలా ఫోకస్ అయింది, చాలా ఫేమస్ కూడా అయిపోయింది. అదేవిధంగా సినిమా కూడా ఎట్లా ఏ యాంగిల్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఇది కొద్దిగా కామెడీ, లవ్, యాక్షన్, రొమాన్స్తో కూడుకొని ఉంటుంది. అన్ని హంగులు ఉంటాయి, అందరికీ అన్నీ కావాల్సినవి అన్ని దీంట్లో ఉంటాయి. ఖచ్చితంగా అది హిట్ అయిందని మనస్ఫూర్తిగా చాలా సంతోషం సార్. మీరు కూడా మంచిగా మా జొయ్యిపేట ప్రాంతాన్ని కూడా ఎంత గుర్తిస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే జొయ్యిపేట ప్రాంతాన్ని గతంలో బసమ్మ చిత్రం ఆ తర్వాత ఇప్పుడు సినిమా షూటింగ్లో కూడా చాలా ఫస్ట్ స్థానంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా జర మంచి మంచి ఐటమ్స్ కూడా అంటే బాగా పబ్లిక్లో మంచి పబ్లిక్ ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. మీ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారం చేస్తాను. అవునా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంగారెడ్డి నటరాజ్ టాకీస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రేక్షకులు మన జయపేట ప్రాంత ప్రజలు కావచ్చు, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా ఈ సినిమాను చూసి మీరు ఎట్లా ఉందనేది మీదొక కూడా ఇక్కడ మన జయపేట ప్రాంతం నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే నెంబర్ వన్ స్థానం నుంచి ఎదుగుతుంది మన జయపేట ప్రాంతం కాబట్టి మీ అందరి కోఆపరేషన్ కూడా సాలరకు ఉండాలి, మరియు డైరెక్టర్ గారికి ఉండాలి, హీరో గారికి ఉండాలి, వీళ్ళందరికీ కూడా మీ కోఆపరేషన్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ నర్సరమ్మ చర్చ.